వారి నుంచి హనుమంత రెడ్డి రాస్తున్నారు. మద్యపానం మంచిది కాదు అని పురాణాలలో ఉందా? దేవతలు మద్యం తాగుతారు కదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సమర్థించుకునేవాడు ఇలాగా మాట్లాడతారండి. ఒక చక్కని తాగుబోతు నేను త్రాగేది నా కొరకు కాదు లోకక్షేమం కొరకు అన్నాడుట. ఎందుకని అంటే నేను త్రాగడం వలన ప్రభుత్వానికి సుంకం చెల్లిస్తున్నాను, ఆ సుంకంతో రోడ్లు వేస్తున్నది ప్రభుత్వం. అలాగే నేను త్రాగడం వలన త్రాగి పారవేసిన ఆ సీసాలను ఏరుకొని అమ్ముకునే కొంతమంది వ్యక్తులకు నేను జీవోపాధి కల్పిస్తున్నాను. ఆ విధంగా ఈ త్రాగే సీసాలను లారీలలో ఎత్తేవారికి దించేవారికి వాటిని అమ్మే వ్యాపారులకు సీసాలలో ఉండే కార్క్ వాటిని సిద్ధం చేసేటటువంటి కార్మికులకు కూడా వేలాది మందికి నేను ఒక్కడిని నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వారికి జీవనోపాధి కలిగిస్తున్నాను అని సమర్థించుకున్నట్ట. వేదాలలో శాస్త్రాలలో ధర్మాలలో మదిరాపానం మద్యపానం నిషిద్ధము అధర్మము అంటూ ఖచ్చితంగా చెప్పబడి ఉంది. అందుకోసమై ఒక చక్కని కథను కూడా మనం చెప్పుకుందాం. పూర్వము శుక్రాచార్యుడు రాక్షసుల కులగురువు బ్రాహ్మణుడు, అతని తండ్రి కవి. అలాగే ఆ దంపతులకు శుక్రాచార్యుడు జన్మించిన తర్వాత అనంతమైనటువంటి పాండిత్యంతో బ్రహ్మదేవునికే తపస్సు చేశాడు. అటు పిమ్మట పరమేశ్వరునికే తపస్సు చేశాడు. పరమేశ్వరుని అనుగ్రహం వలన సంజీవిని విద్య అనే విద్యని వరంగా పొందాడు. ఆ విద్యతో చనిపోయినటువంటి వారిని మళ్ళీ బ్రతికించవచ్చును, అది మృత సంజీవిని విద్య. రాక్షసులకు ఈ విషయం తెలిసింది, గురువుగారిని అభినందించారు, దేవతలతో యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో చనిపోయిన రాక్షసులను ఎప్పటికప్పుడు శుక్రాచార్యుడు సంజీవిని విద్యతో బ్రతికిస్తున్నాడు. ఈ విషయమంతా కూడా దేవతలకు తెలిసింది. దేవతలు తమ గురువైన బృహస్పతిని సమాలోచన చేశారు. బృహస్పతికి ఒక కుమారుడున్నాడు, అతని పేరు కచుడు. ఆ కచుడు మాయోపాయంతో శుక్రాచార్యుని వద్ద శిష్యరికం చేశాడు, శుక్రాచార్యుని గురువుగా స్వీకరించాడు, మృత సంజీవిని విద్యను అనుగ్రహించమని ప్రార్థించాడు. శుక్రాచార్యుడు ఆ ఒక్క విద్య తప్ప అన్ని విద్యలను కచుడికి బోధించాడు. ఈ కచుడు రోజు రోజుకు శుక్రాచార్యుని దగ్గరగా కావడం చూసి భరించలేనటువంటి కొంతమంది రాక్షసులు ఒకనాడు ఆ కచుడిని చంపి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుని చేత త్రావింపజేశారు. శుక్రాచార్యుడు ఆ మద్యాన్ని త్రాగేశాడు. శుక్రాచార్యునకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు దేవయాని. ఈ దేవయాని ఆ కచుడిని ప్రేమించింది. కచుడు కనిపించకపోవడంతో దేవయాని తన తండ్రి గారిని కచుడిని ఏ విధంగా అన్వేషించమని కోరింది. శుక్రాచార్యుడు దివ్య దృష్టితో పరికించాడు. కచుడు భస్మరూపంలో తన ఉదరంలో ఉన్నాడు అని గుర్తించాడు. చేసేది లేక తప్పనిసరి పరిస్థితులలో శుక్రాచార్యుడు కచునకు మృత సంజీవిని విద్యను బోధించి ఆ కచుడు మృత సంజీవిని విద్య ప్రభావం చేత బ్రతికి శుక్రాచార్యుడి ఉదరాన్ని చీల్చుకుని బయటకు వచ్చి తిరిగి తనకు గురువుగారు నేర్పించిన ఆ మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుని కూడా బ్రతికించాడు. అయితే ఇందువలన అతి రహస్యము అతి గోప్యము అయినటువంటి మృత సంజీవిని విద్య కచునకు తెలిసిపోయింది, కచుని ద్వారా బృహస్పతికి లాభమైంది, అందువలన దేవతలందరూ కూడా లాభపడ్డారు. ఇదంతా కూడా అటుపిమ్మట గుర్తించిన శుక్రాచార్యుడు ఇక పైన బ్రాహ్మణులు జ్ఞానాన్ని అన్వేషించేటటువంటి వారు, బుద్ధి వివేకము తెలుసుకోవాలి పెంచుకోవాలి అనేటటువంటి వారు, విజ్ఞానవంతులు వీళ్ళందరూ కూడా తెలిసి ఒకవేళ మద్యాన్ని స్వీకరిస్తే మహాపాపం చేసిన వాళ్ళవుతారు, ఘోరమైన బ్రహ్మహత్యాపాతకాన్ని చేసిన వాళ్ళవుతారు అంటూ శపించాడు. మద్యపానము ఇంతగా దూష్యము నింద్యము అని చెప్పబడింది. శ్రీమద్ రామాయణంలో కూడా తారాదేవి మద్యపానం చేసి రామలక్ష్మణుల సన్నిధానానికి ఇబ్బంది పడుతుంది.
సుగ్రీవుడు లక్ష్మణ స్వామి వారి సన్నిధానానికి రావడానికి ఇబ్బంది పడతాడు, బాగా త్రాగి ఉంటాడు. ఆ సమయంలో లక్ష్మణదేవరా రామచంద్రమూర్తి మద్యపానం ఎంత భయంకరమైనదో కిష్కింధకాండలో చదవండి, సవివరంగా వ్రాశారు. కాబట్టి లోకక్షేమాన్ని కాంక్షించే వాళ్ళందరూ కూడా మద్యపానము, నింద్యము, దూష్యము ఇవన్నీ కూడా శాస్త్రాలలో నిర్ద్వంద్వంగా నిక్కచ్చిగా నిషేధింపబడ్డాయి అని గుర్తుపెట్టుకోండి. అలాగే దేవతలు తీర్చుకుంటారు కదా అంటూ సమర్థించుకున్నాడు హనుమంతరెడ్డి గారు. దేవతలు స్వీకరించేది మనం త్యాగేటటువంటి మదిర, సుర ఇవి కావండి, అవి అమృతము, ఆరోగ్యాన్ని పెంపొందించేటటువంటి విశేషాంశములు. అవి ఈ లోకంలో మనకు లభించవు, మనకు లభించేవి అవి కావు. ఇది కూడా